వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్ళకు 10 ఏళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు దుడి చేస్తామని చెప్తారు అధ్యక్ష. వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా. కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్ టీ వర్క్స్ వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష వారు అన్నారు, అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు అన్నారు, అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం, అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష, ఏం చూసి అభినందించాలి, ఏమన్నారు మీరు? 6 100 అయినా 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి మిమ్మల్ని, అభిశంసించాలి. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష 4 ఏళ్ళు భరించాలి, వేరే మార్గం లేదు. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఎన్ని వాగ్దానాలు చేశారు, ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారేడి కాయజేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అధ్యక్ష. ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వి హావ్ టేకెన్ లోన్స్ బట్ వి హావ్ పుట్ ఇట్ వి హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష, సాగునీరు ఇచ్చాం అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా, దాని గురించి కూడా చెప్తా, పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిజానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి, ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు. మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం, అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థ మాకు తెలుసు, నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు, ఇక్కడ 3 గంటల దాకా హౌస్ నడిపి, కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, వి విల్ కోఆపరేట్ విత్ యూ, తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష.